ప్రైజ్ లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి అప్పుడు మీకన్నీయు శుద్ధిగా ఉండును వార్త పదకొండవ అధ్యాయము నలభై ఒకటవ వచనము సహోదరి సహోదరులారా ఏసయ్య మాటలాడుచుండగా ఒక పరిసయుడు తనతో కూడా భోజనము చేయుమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను అందుకు ప్రభువిట్లనెను పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోనూ నిండి ఉన్నది అవివేకులారా వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి అప్పుడు మీ మీకన్నీ శుద్ధిగా ఉండును అయ్యో పరిసయులారా మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ పదేవ వంతును చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నదని చెప్పెను ప్రియులారా పరిసయులలో ఉన్న అత్యాశ నుంచి దుర్మార్గత నుంచి వారికి శుద్ధి అవసరం అలా జరిగితే తమకున్న వాటిని పేదలకు ఇవ్వడం కూడా జరుగుతుంది అందుకే ఏసయ్య వారితో హృదయంలో జరగాల్సిన మార్పును గురించి స్పష్టంగా తెలియజేశాడు హృదయంలో మార్పు వచ్చిన వారు మత ఆచార సంబంధమైన శుద్ధి కార్యక్రమాల గురించి ఎక్కువగా లెక్క చేయరు ఏసయ్య సంచరించుచూ ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోచుండెను ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు ఏసు ఎవరోయని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను అప్పుడు ఏసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనేను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని వద్ద చేయ వెళ్ళనని చాలా సనుగుకొని జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను నేనెవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను ప్రియలారా నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురుచూచుచున్నాము కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదము ఉపకారమును ధర్మమును చేయమర్చిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయినట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు అపోస్తలుడైన యాకోబు ఈ విధంగా అంటున్నాడు నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం రక్షింపగలదా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేకయున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి చలి కాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్ముట మంచిదే దయములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడ క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని గోరుచున్నావా మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసననియూ క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఇంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను అని సహోదరి సహోదరులార అపవాదికి చోటియకుడి దొంగిలవాడు ఇక మీదట దొంగిలక గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయిచు కష్టపడవలెను వెనువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మనము ముద్రింపబడి ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచేదరు అని వ్రాయబడి ఉంది తండ్రి మేము శుద్ధ హృదయము కలిగి ఉంటూ మాకు కలిగినవి ధర్మము చేసేవారముగా ఉండుటకు సహాయము చేయమని ఎల్లప్పుడూ స్థుతియాగము చేయించు నీ నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించే వారముగా ఉండుటకు కృపచూపమని మా విశ్వాసము క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేయులాగున మీరే మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్